నమస్తే. కొత్త అంశం తెరపైకి వస్తూ ఉంది. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతున్న లీక్స్ వినిపిస్తామనే ఒక మీడియా ఛానల్లో సో ప్రధానంగా ఈ వార్త కనిపిస్తూ ఉంది. సో నిజంగా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతా ఉందా? భారతీయ జనతా పార్టీ ప్లానింగ్ ఏముంది? మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అన్న క్రమంలో సో ప్రజలు ఆనాడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. సో మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. సో ఈ ఎలక్షన్ల కంటే ముందు ఈ అంశం బీజేపీకి ఏమైనా ఇబ్బందికరంగా మారబోతా ఉందా? సో ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ప్రశాంతంగా ఉన్నారు, ఇంటి ముందేమో అడావిడి అడావిడి కనిపిస్తూ ఉంది. సో ఈ మధ్యకాలంలో మీ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది, అధ్యక్ష పదవి రేసులో మీరు కూడా ఉన్నట్టు వచ్చింది. సో ఈ అడావిడి కూడా దానికే కారణం అనుకోవచ్చా? నేను జనరల్గా నా పొద్దున నా ఇంటి దగ్గర ఉంటాను, చాలామంది వచ్చిపోతుంటారు వాళ్ళ అనేక పనుల మీద. అది ఇది కొత్త ఏం కాదు నాకు. దాని రోజు పొద్దున 7 గంటల నుంచి 11 దాకా దాదాపు 100 నుంచి 200 దాకా మంది వచ్చిపోతుంటారు ఏదో పండుగ మీద, కాలేజ్ అడ్మిషన్స్ అను లేకపోతే పోలీస్ స్టేషన్స్ అను అదో ఇదో వచ్చిపోతుంటారు. దానికి దీనికి సంబంధం లేదు ఒకటి. తర్వాత అధ్యక్ష పదవి కూడా ఎట్లుంటుందంటే అది అధిష్టానం నిర్ణయం చేస్తుంది. దానికి ఒక పద్ధతి ప్రొసీజర్ ఉంటుంది. మనం అడగంగానే మనకి ఇచ్చేస్తారు, మనకు మందే ఖరారైంది అనేటటువంటి ఒక పరిస్థితి ఉండదు. వాళ్ళు వస్తారు, ఒపీనియన్ తీసుకుంటారు, ఎవరైతే వాళ్ళ అధిష్టానం నిర్ణయం చేస్తుంది. అంతవరకే కానీ దానికి ఏదో లాబింగ్ చేయడం, ఫైరింగ్ చేయడం నడవదు మన పార్టీలో అట్లా. సో నిన్న కూడా కొంత చర్చ జరిగింది. సో కీలక దశకు చేరుకుంది, ఆల్రెడీ అధ్యక్ష పేరు ఖరారు అయిన చర్చ కూడా బలంగా జరుగుతూ ఉంది. సో మిమ్మల్ని ఏమైనా సంప్రదించారా, మీకు ఇంట్రెస్ట్ ఉందా అన్న ఆ ప్రస్తావన మీ ముందు మీ ఐక్యమండలి నుంచిందా? మేము చెప్పుకున్నాం, మాకు ఇస్తే మేము చేస్తామని చెప్పి. అంతేగానే తర్వాత ఎవరు కూడా మమ్మల్ని ఎవరు సంప్రదించలేదు. అది అది అధిష్టానం కూడా సంప్రదించే ముందు వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత అభిప్రాయ సేకరణ చేస్తారు. అభిప్రాయ సేకరణ అయిన తర్వాత అనౌన్స్మెంట్ అవుతుంది. సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు సో ఇవన్నీ కలిగి ఉండాల్సిందేనా, లేకపోతే పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఏమైనా ప్రాధాన్యత దొరికే అవకాశం ఉంటుందా? మా పార్టీలో ఒకసారి చేరిన తర్వాత ఆ పార్టీ సభ్యుడే, పక్క నుంచి వచ్చాడా బయట నుంచి వచ్చాడా బయట ఊడిపోయాడని కాదు. ఒక్కసారి పార్టీలో చేరిన తర్వాత కొత్త పాత అనేది ఉండదు, అందరూ కలిసిపోవాల్సిందే. పాలు నీళ్ళనే పాత కొత్త కలవాల్సిందే. పాత కొత్త అనేటటువంటి ఒక భేదాలు లేవు. ఎవరైనా అటువంటి భేదాలు తెచ్చినా, ఏదైనా అటువంటి ఒక ప్రయత్నం చేసినా అది పార్టీ వ్యతిరేక కార్యక్రమం కింద మేము చూస్తాం. ఓకే సార్, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, మార్పు తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఒకవేళ కనుక మీకు రాష్ట్ర పగ్గాలు పార్టీ అప్ప చెప్తే సో ఖచ్చితంగా ముందు తీసుకెళ్ళగలుగుతా, పార్టీని ఇంకో బలోపేతం చేయగలుగుతా అన్న నమ్మకం ఉందా సార్? సార్ తప్పకుండా, నేను 40 సంవత్సరాలు నేను పార్టీలో పనిచేశాను, సిటీ ప్రెసిడెంట్గా పనిచేశాను, 25 అసెంబ్లీకి నేను ప్రెసిడెంట్ పనిచేశాను, 45 అసెంబ్లీలకు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, 7 పార్లమెంట్ సెగ్మెంట్కు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. సో నాకు ఉన్నటువంటి అపార అనుభవం ప్రతిసారి తిరుగుతున్నాను, యువ మోర్చా నుంచి ఏబీపీ నుంచి యువ మోర్చా నుంచి బీజేపీ అనేక ఎలక్షన్స్ పోటీ చేశాను, భారతీయ జనతా పార్టీ బలోపేతం చేసినాము, 48 సీట్లు ఈరోజు ఎమ్మెల్యే నేను ప్రెసిడెన్షిప్ అయిన తర్వాతనే హైదరాబాద్ సిటీలో రావడం జరిగింది. కాబట్టి నాకున్నటువంటి ఒక అపార అనుభవం పార్టీలో నాకు ఉంది కాబట్టి ఆ రైట్ఫుల్ దీనికోసం మనం అడుగుతాం, ఇస్తుందా లేదా తర్వాత పార్టీ సింగ్ అది. కానీ అడగడము, దాని ఆ సత్తా ఉంది కాబట్టి, ఆ ఒక నమ్మకం నాకు ఉంది కాబట్టి పార్టీని అందరం కలుపుకొని తీసుకుపోయి పార్టీని అధికార దిశలో తీసుకుపోయేటటువంటి ఒక కెపాసిటీ ఉంది కాబట్టి మనం అడుగుతున్నాం. ఓకే సార్, మనం జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో మీ పార్టీకి 8 సీట్లలో తెలంగాణ రాష్ట్రపతిలో అవకాశం ఇచ్చారు. సో అప్పుడప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది, అరే మళ్ళీ నేనే పోటీ చేస్తే అయిపోతుండే, గెలుస్తుండే ఖచ్చితంగా, మొన్న మోదీ వేవ్ బలంగా కనిపించింది, అరే నాకు టికెట్ వస్తే ఈసారి ఖచ్చితంగా గెలుస్తుండే అని ఆ ఇబ్బంది ఇంకా మిమ్మల్ని ఏమన్నా కలగజేస్తా ఉందా? లేదు, నేను అడగలేదు సీటు, నేను ఎమ్మెల్యే కూడా అడగలేదు. నాకు తెలుసు బీజేపీ గెలుస్తుంది, ఎందుకంటే మోదీ వేవ్ ఉంది. ఎవరు గెలిచినా కూడా బీజేపీ మీద మల్కాజ్గిరే కాదు, ఈ 8 సీట్లు గెలిచిన సీట్లు కూడా మోదీ వేవ్ మీద గెలిచిన విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. మోదీ వేవ్ ఉన్నది నాకు స్పష్టంగా తెలుసు కూడా, అది కానీ మీరు అడగలేదు. అది ఎందుకు అడగలేదంటే మా పార్టీలో సీనియర్ నాయకులు చాలామంది అడుగుతున్నారు ఆ సీట్ కోసం. మల్కాజ్గిరి గతంలో నాకు ఒక అవకాశం పార్టీ ఇచ్చింది, కాబట్టి నేను ఈసారి నా అవకాశం వేరే వాళ్ళు తీసుకోమని చెప్పి నేనే వదులుకున్నాను. కానీ ఏమీ వేవు లేనప్పుడే మీ ఓట్ బ్యాంకులు మీరు కాపాడుకుంటూ వస్తామని గత కొన్ని సంవత్సరాల నుంచి కొంత అనిపిస్తుంది, అరే ఈసారి మోదీ వేవ్ నాకు మీకున్న వ్యక్తిగతంగా ఇవన్నీ కలిసి వస్తే ఇంకా కొంత ఎక్కువ మెజారిటీ కలిసి వచ్చి ఉండే అన్న అట్లా ఏమని అనిపించిందా మీకు? అట్లా అట్లా
అటువంటి ఆలోచన నేను పెట్టుకోలేదు. కానీ ఒకటి ఏముంటుందంటే డెఫినెట్ గా నేను ఎంఏ ఎంపీ నేను అడగలేదు కాబట్టి తీసుకోలేదు కాబట్టి నాకు పార్టీలో ఇంకేదైనా మంచి బాధ్యత రావాలి, ఇంకేదైనా పదవి రావాలని చెప్పి తప్పని కోరుతా. అంతేగాని అరే ఈ సీట్ని నేను అనవసరం వదులుకున్నా అనే ఫీలింగ్ నాకు లేదు. ఇటు నా దగ్గర మంచి మిత్రుడు, ఆయన గెలిపించుకున్నాను, నాకు సంతృప్తిగా ఉంది. ఓకే, సో రేపు పొద్దుగాల మీకు అధ్యక్ష పదవి కాకుండా ఎవరికి ఇచ్చినా కానీ సో సపోర్ట్ చేసుకుంటే పని చేసుకుంటారు, ఎటువంటి ఇబ్బంది ఏముండదు మీకు. మా ఎందుకు చెప్పారు, నాకు రావాలని నేను కోరుతా, నాకు వచ్చిందంటే అందరు నాతో కలిసి పని చేసుకోవాలని మనం కోరుతాము. కానీ ఇక్కడ మీరు టికెట్ త్యాగం చేశారు, టికెట్ కూడా త్యాగం చేశారు, పరిశీలించాలి. అందుకే నాకు ఇవ్వాలని నేను అన్నా కదా, పార్టీలో అనేక ఆలోచనలు ఉంటాయి. అప్పుడు నేనే గొప్ప అని చెప్పి నేను అనుకుంటే లాభం లేదు కదా, పార్టీ కూడా దాన్ని పరిశీలించాలి, చేయాలి. అనేక దాంట్లో ఫ్యాక్టర్స్ ఉంటాయి, దాని మీద పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అనేది అది మాకున్నటువంటి ఒక క్రమశిక్షణ. ఓకే, మేము మాట్లాడకుండా శీర్ష వహించి పార్టీ నిర్ణయాన్ని మేము దాన్ని ఆచరించేటటువంటి ఒక సంస్కారము, ఆ కార్యకర్త ఒక లక్షణాలు మాకున్నాయి. ఓకే సార్, మనం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అని బలమైన ప్రచారం జరిగింది. సో జరిగినప్పుడు ఇద్దరు ఒకటే కదా మన లక్ష్యం, మన టార్గెట్ కేసీఆర్ అనుకున్నప్పుడు సో ఆనాడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు, అంతేనా సార్? అవునా, కొంతవరకు ఈ ప్రచారం అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది కదా, ఆ నేరేటివ్, ఆ ప్రచారము కొంత భారతీయ జనతా పార్టీని అసెంబ్లీలో కొంత డామేజ్ చేసిన వాస్తవం. సో కాకపోతే ఏంటంటే అది వాస్తవం కాదు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రచారం జరుగుతూ ఉంది, బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోబోతున్నారు అన్న చర్చ జరుగుతుంది. నిజంగా విలీనం చేసుకోబోతా ఉన్నారా? ఇప్పుడు మాకు వాళ్ళని విలీనం చేసే అవసరం లేదు, మేము మా స్వతహానే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మా ప్రభుత్వాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అటువంటిప్పుడు వీళ్ళని మీద తీసుకుంటాం, వీళ్ళ మీద ఆల్రెడీ ఒక బ్రాండ్ ఉంది, వీళ్ళ అహంకారులని, వీళ్ళ అవినీతి పనులని, వీళ్ళు చాతగాంతాలని చెప్పి తెలంగాణని మొత్తం నాశనం చేసినట్టు చెప్పి వాళ్ళకు బ్రాండ్ ఉన్నప్పుడు మాలతో మీద పోతుండే వాళ్ళని మేము తీసుకుంటాం డెఫినెట్గా. ఈరోజు మేము మా సిస్టమ్ పెట్టినాం కదా, మా పార్టీలో ఎవరు చేరాలన్నా రిజైన్ చేసినారంటే మా పార్టీలో చేరాలి, మేమే చెప్తున్నాం. మీ విలీనాలు గిన్నాలు మేము పెట్టుకోం, మీరు మీ పార్టీ మీది పార్టీ మిమ్మల్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు, రేపు భారతీయ జనతా పార్టీని మళ్ళీ అవకాశం ఇస్తారు, భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు తెలంగాణలో, టీఆర్ఎస్ ప్రభుత్వం భవిష్యత్తు, టీఆర్ఎస్కు భవిష్యత్తు లేని పార్టీ అది బీఆర్ఎస్ భవిష్యత్తు లేని పార్టీ. అటువంటి పార్టీ మేమేందుకు విలీనం తీసుకుంటాం, అటువంటి పార్టీ మేమేం దగ్గర తీసుకుంటాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైతుంది రేపు బీజేపీని ఎదుర్కోవడానికి. ఈ యొక్క రాజకీయ పరిస్థితిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు బికమ్ వన్, వాళ్ళు ఒకటైతారు, బీజేపీ కాదు. కానీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఈ ప్రచారం మిమ్మల్ని ఇబ్బంది కలగజేసింది, మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్ల కంటే ముందు ఈ ప్రచారం చేస్తూ ఉన్నారు, మీ పార్టీ నుంచి ఎందుకు తిప్పికొట్టలేదు ఇలాంటి అసత్య ప్రచారాలని? మీరు అడిగారు, నేను చెప్తున్నా కదా, ఇది కాంగ్రెస్ ఆడినటువంటి నాటకము, కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రచారము, కాంగ్రెస్ ఇటువంటి ప్రచారం చేసే D2 గ్లోబల్ ప్రచారంలో కాంగ్రెస్ మించిన పార్టీ లేదు. మదర్ ఆఫ్ ఆల్ లైస్ ఇస్ కాంగ్రెస్ పార్టీ. ఈ అబద్ధాల ప్రచారాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ ఈ రెండు కూడా వాళ్ళిద్దరు కలిసి బీజేపీని ఓడించాలని ప్రయత్నంలో ఈ యొక్క నరేషన్, ఈ యొక్క అబద్ధాల ప్రచారము ఒక భాగము. సార్, మీకు బీఆర్ఎస్ పార్టీ తోటి అవసరం లేదని కాసేపు అనుకుందాం, మంచో చెడో కేసీఆర్ సేఫ్గా ఉండాలని అయితే ఆలోచిస్తాడు కదా, ఎందుకంటే సో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవాలి, సో వాళ్ళ మెజార్టీ ఎమ్మెల్యేలు తీసుకుంటే సో కలిసిపోతాం కదా అన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి అదే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాదాపు 8 మంది దాకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కండువా కప్పుకున్నాడు. సో కేసీఆర్ సేఫ్ జోన్లో ఉండాలంటే ఆప్షన్ బీజేపీ కదా ఇక ఆయనకు? సేఫ్ జోను, డేంజర్ జోను అనేది ఉండదు ఇక్కడ. ఈ రాజకీయ పరిస్థితిలో తెలంగాణ ప్రజలు మొన్న ఎంపీ సీట్లలో భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు ఇచ్చారు, దాదాపు కాంగ్రెస్కి ఎంత ఇచ్చారు మాకంత ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీకి 1 సీటు కూడా ఇవ్వలే. అటువంటి మునిగిపోయిన పడవని మేము మా దాంట్లో తీసుకుంటామండి, మేము మునిగిపోయిన పడవ కానీ ప్రజల్లో తిరస్కరించిన పార్టీలు కానీ వాళ్ళని మేము మా దాంట్లో దగ్గర తీసుకునే సమస్య లేదు. భారతీయ జనతా పార్టీ కేవలం ఇండివిజువల్గా ఫైట్ చేస్తుంది, అది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న నాటకం, వాళ్ళు చేస్తున్న ప్రచారం ఈ తప్పుడు ప్రచారం అని చెప్పి స్పష్టంగా చెప్తాము. కానీ కవిత బెయిల్కు మీ విలీనానికి లింక్ ఉందంట కదా? కవిత బెయిల్ లీగల్ ఇష్యూ, అది కోర్టు ఇవ్వాలి, కోర్టు ఏం చేస్తే మనకు తెలియదు. కేజ్రీవాల్ బెయిల్ ఏమైంది, ఒక కోర్టు ఇచ్చిన ఒక కేసులో, ఇంకొక కేసులు ఇవ్వలే. ఈమె కేసు కవిత అరెస్టుకు, కవిత కేసును మాకేం సంబంధం? మమ్మల్ని అడిగి ఇక్కడ దందా చేసిందామె, మీ మాకు సంబంధం లేదు కదా, ఇట్ ఓన్లీ ప్యూర్లీ జ్యుడిషియల్ మ్యాటర్. అది
ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కు, దర్యాప్తు సంస్థలకు, కోర్టుకు మధ్యన ఉన్నటువంటి విషయం బీజేపీకి ఏం సంబంధం అది? సో కాబట్టి ఆ అంశము మేము ఎప్పుడు ఆలోచించలేదు, అటువంటి ఒక ఆలోచన లేదు. ఆ దానికి ఇటువంటి సంబంధం ఏ రాజకీయ ప్రక్రియకు ఆ ఒక కేసుతో సంబంధం లేదు. కానీ విలీనానికి మీ హైకమాండ్ రెడీగా ఉందంట. మీ బీజేపీలో ఉన్న కీలక నేతలు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కావచ్చు, ఒకరిద్దరు నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, దానివల్లనే జాప్యం జరుగుతూ ఉంది. ఢిల్లీ ఎన్నికల తర్వాత సో కలిసిపోతూ ఉన్నారు. ఇదంతా అబద్ధం ప్రచారము. కిషన్ రెడ్డి ఒప్పుకోడు, సంజయ్ ఒప్పుకోడు, అరవింద్ ఒప్పుకోడు, ఎవరు కూడా ఒప్పుకోరు, మేము ఒప్పుకోము, కార్యకర్త ఒప్పుకోడు, ఎవరు ఒప్పుకోరు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాము. ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం కేవలం కాంగ్రెస్ పార్టీ బీజేపీ బలం పెరుగుతుందని చెప్పేసి, రేపు రాబోయేటువంటి ఒక పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో, స్థానిక ఎన్నికల్లో బీజేపీకు సీట్లు రావద్దని చెప్పేసి ఇటువంటి ప్రచారం, తప్పుడు ప్రచారం చేస్తున్నాను. వాస్తవానికి మళ్ళీ నేను చెప్తున్నాను, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? ఏం చేస్తున్నారు? ముగ్గురు అరెస్ట్ చేస్తే అయిపోతుందా? ఎందుకు అసలు బయట పెట్టట్లేదు మీరు? మేడిగట్ట అదేవిధంగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారు, ఏమైంది? మీరు ఇంతవరకు కేసులు ఎందుకు పెట్టలేదు దాని మీద? ఎందుకు దాని మీద చర్య తీసుకోవట్లేదు? అనేకమైనటువంటి ఒక అవినీతిని బయటపడదని మీరే చెప్తున్నారు. మరి ఎందుకు మీరు ఆ పార్టీని వదిలిపెడుతున్నారు? మీరు షాడో బాక్సింగ్ చేస్తున్నారు, కొట్లాడుకుంటారు, చేసుకున్నారు. ఎంతగానే మీ ఇద్దరు దోస్తులు, బీజేపీ పెరగొద్దు అనేటువంటి ఆలోచనతో ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పి ఇప్పుడు కూడా బీజేపీ నమ్ముతుంది. మా ఏ నాయకుడు, ఏ కార్యకర్త కూడా అటువంటి ఒక ప్రస్తావనకు ఎవరు కూడా సుముఖంగా లేరు, ఉండరు. ఓకే, కవితకి ఎప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉంది సార్? అంటే మీరు సీనియర్ అడ్వకేటు, సో మీకు కొన్ని లీగల్ పాయింట్స్ తెలిసే ఉంటాయి. బయటికి వస్తుందా, ఇప్పుడంతలా వచ్చే అవకాశం లేదా? బెయిల్ అనేది రైటు, అవి ఎన్నిసార్లైనా బెయిల్ పెట్టిన వేసుకోవచ్చు. కోర్టు ఆ కోర్టుకు ముందు ఉన్న ఆధారాల ప్రకారము బెయిల్ ఇవ్వాలా లేదా నిర్ణయం చేస్తారు. బెయిల్కు చాలా గ్రౌండ్స్ ఉంటాయి. ఆ గ్రౌండ్స్లో ఆమె ఫిట్ అయిదేనో కోర్టు బెయిల్ ఇస్తుంది. లేదు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఈమె మీద ప్రైమ ఫేసి కేసు ఉన్నది అంటే బెయిల్ తీసుకొస్తారు. అది లీగల్ ప్రాసెస్లో మనం చెప్పలేము ఎప్పుడు ఏం చేస్తారు. ఓకే, సో అధ్యక్ష మార్పు ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం సార్? ఇంకేమైనా టైం పడుతుందా? ఈ 1 వీక్ లోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అంటే 1 వీక్ 10 డేస్ అని కాదు, ముందుగా జాతీయ అధ్యక్షుడు నిర్ణయం కూడా కావాలి. కొన్ని రాష్ట్రాల్లో ప్రకటించారు అది ఉన్నప్పుడు కూడా, అధిష్టానం బహుశా పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత కూర్చొని దీని మీద నిర్ణయం తీసుకుంటారు. ఓకే సార్, చివరికి క్లోజ్ చేద్దాం. నేను చాలాసార్లు అడుగుదాం అనుకున్నా, ఇది మీ ప్రస్థానమా? ఇది మా ఫాదర్ది, అంటే మా ఫాదర్ మా మదర్ది 50వ సంవత్సరం పెళ్లి రోజు మేము జరుపుకున్నాం. అంటే 50 సంవత్సరాల పెళ్లి రోజు మేము మా ఫ్యామిలీ జరుపుకున్నాం. అంటే మా ఫ్యామిలీ మొత్తం లైఫ్, మా ఫాదర్ మదర్ మీరు ఇద్దరు లేరు కాబట్టి, మా వైఫ్ ఫోటో కూడా దీని ఉంది, మా వైఫ్ కూడా లేరు, ముగ్గురు లేరు. సో కాబట్టి ఒక మెమరీస్ కింద ఇట్లా పెట్టినారు. ఫాదర్ కూడా పొలిటికల్? లేదు, ఫాదర్ యూనివర్సిటీ ప్రొఫెసర్. మా పాలిటిక్స్, నేను ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్ నా ఫ్యామిలీలో. ఓకే, మా ఫాదర్ యూనివర్సిటీ ప్రొఫెసర్, మా మదర్ హౌస్ వైఫ్, మా తమ్ముడు ప్రొఫెసర్, ఎన్ఐటి డైరెక్టర్, వరంగల్ ఉండే ఇప్పుడు రాయపూర్ ఉండు, తర్వాత మా కొడుకు ఇంజనీర్ చేసి లా చేశాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు, వాడు రాజకీయాలు లేడు. మా డాటర్ ఆస్ట్రేలియాలో ఉంటుంది, ఆమె రాజకీయాలు లేదు. నేను ఒక్కడే రాజకీయాలు ఉన్నాను. మేము మా ఏ మా కుటుంబంలో ఎవరు కూడా రాజకీయాలు లేరు. అంతా ఎడ్యుకేషన్, మా సిస్టర్ డాక్టర్, గైనకాలజిస్ట్, ఇంకో తమ్ముడు అమెరికాలో ఉంటాడు. కాబట్టి మా ఫ్యామిలీ అంతా కూడా, ఒక సిస్టర్ బ్యాంక్ మేనేజర్ వైఫ్ ఆమె, కాబట్టి మా అంతా నాన్ పొలిటికల్ ఫ్యామిలీ. నేను ఒకటే పొలిటికల్. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుంటే మీరు ఒకరే ఇండివిజువల్? ఏబీఏపీ నుంచి పోరాడి 1977 నుంచి ఈ సిద్ధాంతంలో ఉండి 1970 నుంచి పోరాడి, నక్సలైజ్ పోరాడి, జైలుకు అనేక సార్లు పోయి భారతీయ జనతా పార్టీలో చిన్న చిన్నగా ఏబీఏపీ నుంచి ఎదుర్కొంటూ ఈ స్థాయికి వచ్చాను. ఓకే, ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుతో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండే కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.